ఒకసారి ప్రమాదానికి గురైన బోటుకి 40 ప్రాణాలు తీసుకున్న బోటుకి మరమ్మతులు చేసి మరొకసారి మరో 30 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. అది ఇప్పుడు మనకి తెలుస్తున్నటువంటి విషయం. గ్రేట్. రైట్, మా ప్రతినిధి రవిచంద్ర మనకి లైవ్లో ఒక అందుబాటులోకి వస్తూ ఉన్నారు. అక్కడ ప్రమాద దృశ్యాలను, ప్రమాద వివరాలను మనకు తెలియజేయడానికి, అలాగే సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయని తెలియజేయడానికి. రవిచంద్ర, ఏంటి సమస్య? బోటు 60 అడుగులు లోతులో ఉందనేది ఐడెంటిఫై చేశారు. సహాయక బృందాలు ఉన్నాయి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి, 300 మంది పనిచేస్తున్నారు. బోట్ ఎందుకు బయటకు రాలేదు ఇప్పుడు దాకా? ఏం జరుగుతుంది? సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ? అయితే గోదావరిలో నిన్న సాయంత్రం ఏదైతే 34 మందికి పైగా ప్రయాణికులతో గల్లంతైన బోటును వెలికి తీయడానికి సహాయ చర్యలు రాత్రి ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కూడా అందుకు అవసరమైన ఎక్విప్మెంట్స్ అందుబాటులో లేకపోవడం కారణం ఈరోజు ఉదయానికి పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ రావడం, సన్రైజ్ అయిన తర్వాత సహాయ చర్యలను విస్తృతం చేయాలని కూడా అధికారులు భావించారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలోనే ఎక్కడైతే మన సర్వీస్ లాంచ్ మునిగిపోయినట్టు భావిస్తున్నామో సర్వీస్ లాంచ్ మునిగిపోయిన ప్రాంతాన్ని అధికారులు నిర్ధారించుకున్నారు. ఆ నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేసిన తర్వాత అది పూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ కొద్దిసేపటి క్రితం ఇండియన్ నేవీకి సంబంధించిన హెలికాప్టర్ కూడా అత్యంత సమీపం నుంచి మొత్తం ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అయితే ఈ బోటు దాదాపు 60 నుంచి 75 అడుగుల లోతులో ఉంటుందని నిన్ననే నిర్ధారణకు వచ్చిన అధికారులు దాన్ని బయటకు తీయడానికి అవసరమైన మెకానిజం, ఏవైతే పంటులు అవసరం అవుతాయి, 2 భారీ ఎక్విప్మెంట్స్ని తీసుకొచ్చి వాటిని ఒకేసారి వాటిని బయటికి వెలికి తీయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నం అంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. నిన్న రాత్రి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో పూర్తి ప్రతికూల వాతావరణం ఉంది, ఈదురుగాలతో కూడిన వర్షంతో కూడిన వాతావరణం ఉంది కాబట్టి నిన్న అధికారులు కూడా పూర్తి స్థాయిలో చేరుకోలేని పరిస్థితి. అక్కడ కమ్యూనికేషన్ లేదు, ప్రధానంగా ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ లేకపోవటం, ఆ ప్రాంతానికి చేరడానికి వేరే మార్గాలు కూడా అంత అనుకూలంగా లేకపోవటం కొంత ఆలస్యంగా చెప్పుకోవచ్చు. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఉభయ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం స్పందించిన తీరు మాత్రం చాలా పాజిటివ్గా, వాళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఉటావుటిన సంఘటన స్థలానికి చేరుకోగలిగారు. అయితే బోటును వెలికి తీయడానికి అవసరమైన మెకానిజం ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతానికి చేరుకుంది. ఆ మొత్తం అందరినీ కూడా గజ ఎత్తుగాళ్ళందరినీ కూడా రంగంలోకి దించి ఆ బోటును వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభమైనవి, ఇది పూర్తి స్థాయిలో ఒక కొలికి రావడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఏదైతే లాంచ్ సర్వీస్ లాంచ్ మునిగిపోయిన సర్వీస్ లాంచ్ ఉందో దాన్ని బయటకు వెలికి తీసే సమయంలో ఆ బాడీస్ అన్ని కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అవన్నీ కూడా ఒక షెల్ఫ్లో ఉండిపోయినట్టుగా ఏదైతే లాంచ్ అరల్లో ఉండిపోయినాయి అవన్నీ కూడా డిస్టర్బ్ కాకుండా అత్యంత జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. అందుకు వాతావరణం అటు పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి అనుకూలంగా ఉందని కూడా అధికారులు నిర్ధారించుకున్నారు. ఈ నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళు మొత్తం అన్నింటినీ కూడా చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు, అధికారులు ఈ ఇన్సిడెంట్ తర్వాత షాక్ గురై షాక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యంత్రాంగం ఎంత సమర్థంగా పనిచేస్తుంది అనేది, ఒకవైపు ఫీల్డ్లో పనిచేస్తున్నాయి, మరోవైపు ఇండియన్ నేవీకి సంబంధించిన హెలికాప్టర్ను రంగంలో దించారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఒకసారి విజువల్స్ వస్తాయి, కొండలమాట నుంచి గోదావరి తీరం పై నుంచిగా ఒక హెలికాప్టర్ వస్తుంది. ఆ హెలికాప్టర్లో స్కై డైవింగ్స్ సిబ్బంది వచ్చారు. వీళ్ళందరికీ కూడా సముద్రంలో ఉన్న లోతైన ప్రాంతాల్లో జరిగిన ఘటనలను గుర్తించే నైపుణ్యం కలిగిన సిబ్బంది ఉంటారు దాంట్లో. వాళ్ళందరూ కూడా ఈ హెలికాప్టర్ ద్వారా ఎగ్జాక్ట్ లొకేషన్ని ఎప్పుడైతే నిన్న అధికారులు గుర్తించారో ఆ ప్రాంతానికి తరిచి చూసుకుని ఆ ప్రాంతంలోకి వాళ్ళు ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హెలికాప్టర్ 3-4 సార్లు చక్కెర్లు కొట్టింది. అయితే ఆ ప్లేస్ అంత అనుకూలంగా లేకపోవడం కూడా ఒక సమస్యకు సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ హెలికాప్టర్ ఆ ప్రాంతం ఏదైతే లాంచ్ సర్వీస్ లాంచ్ మునిగిపోయిందో సర్వీస్ లాంచ్ మునిగిపోయిన ప్రాంతానికి పదే పదే వెళ్ళి రావటం మనం ఇక్కడ గమనించవచ్చు. రైట్ రవిచంద్ర, సహాయక చర్యలు అయితే ముమ్మరంగానే జరుగుతూ ఉన్నాయి. దానికి అంటే ఎవరెవరు లోపల ఉన్నారు, వారికి సంబంధించిన వివరాలు ఇంకా నిర్దిష్టంగా బయటకు రానటువంటి పరిస్థితి, అంటే వాళ్ళు బయటపడే వరకు వారి వివరాలు మనకు తెలియదా, వాళ్ళ బంధువులకు తెలియదా? అయితే ఇది పూర్తిగా రిమోట్ ఏరియా కావటం, కేవలం రిమోట్ ఏరియా ఒక్కటే కాదు, ఆ ప్రాంతానికి కమ్యూనికేషన్ సిస్టమ్ ఇప్పటికీ లేదు. ఏదైతే మాటూరు విలేజ్ ఒకవైపు సహాయ చర్యలు, తూర్పుగోదావరి జిల్లా వైపు సహాయ చర్యలు జరుగుతున్నాయి మాటూరు విలేజ్ కానీ, లేకపోతే పడవ ప్రమాదం జరిగిన వాడపల్లి గ్రామం కానీ పూర్తిగా రిమోట్ ఏరియాగా ఉంటుంది. కొండల మాటను ఉన్న ఈ ప్రాంతంలో కనీసం సిగ్నలింగ్ వ్యవస్థ కూడా లేదు, సెల్ ఫోన్లు కానీ ఇతర కమ్యూనికేషన్ ఈవెన్ శాటిలైట్ ఫోన్లు కూడా ఆ ప్రాంతంలో పనిచేయట్లేదని అధికారులు చెప్తా ఉన్నారు. శాటిలైట్ ఫోన్లు కూడా అందుబాటులో లేని వాతావరణం, ఏదైనా కమ్యూనికేషన్ ఉంటే మనుషుల ద్వారా ఒకరి ద్వారా ఒకరికి కమ్యూనికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రహదారుల వ్యవస్థ సరిగా లేదు, కేవలం ఆ ప్రాంతంలో కొండ మొదలు
పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలన్నింటికి వెళ్ళి రావాలంటే కేవలం లాంచీల పైన లేకపోతే చిన్న బోట్లపైన వెళ్ళి రావడం మాత్రమే మార్గం. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న ఎవరైతే 34 మంది గిరిజనులు గల్లంతయ్యారో గల్లంతైన వారి సమాచారాన్ని సేకరించే పైనలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే కొండమొదలు గ్రామానికి, ఏదైతే మేజర్ పంచాయతీగా ఉన్న కొండమొదలు ప్రాంతానికి రెవెన్యూ బృందాలు వెళ్ళాయి. ఎవరైతే నిన్న అర్ధరాత్రి అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరెవరు మిస్ అయ్యారు, మిస్ అయిన వాళ్ళ సమాచారాన్ని సేకరించడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా సంఘటనా స్థలానికి తీసుకొస్తా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత బోటు బయటికి తీసిన తర్వాత అందులో ఎవరైతే జల సమాధి అయ్యారని అనుమానిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మొత్తం దాదాపుగా 7 నుంచి 8 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఉన్నారు. దాదాపు ఇటీవల కాలంలో గోదావరిలో జరిగిన అత్యంత పెద్ద ప్రమాదంగా దీన్ని చెప్పుకోవచ్చు. సరిగ్గా 17 ఏళ్ల క్రితం మళ్ళీ మనం ఇదే రిపీట్ చేస్తున్నట్టు 17 ఏళ్ల క్రితం ఇదే గోదావరి నదిలో పోలవరం సమీపంలో ఇప్పుడు ఏదైతే ప్రమాదానికి గురైందో ఇదే బోటు ప్రమాదానికి గురైంది. అప్పట్లో యాజమాన్యం మారింది మినహాయిస్తే బోటు అయితే అదే. గతంలో జరిగిన ప్రమాదంలో 68 మందిని పట్టణ పెట్టుకున్న అదే ఈ సర్వీస్ లాంచ్ ఏదైతే ఉందో అదే సర్వీస్ లాంచ్ మరోసారి 36 మందిని గల్లంతైపోవడానికి వాళ్ళు ఆచూకీ తెలియకుండా పోవడానికి కారణమైంది. ఇందులో ఎంతమంది సజీవంగా ఉన్నారు, ఒకవేళ నిజంగా ఎవరైనా రెస్క్యూ ఆపరేషన్స్ ముందు అంటే నిన్న సాయంత్రం కొంతమంది స్థానికులు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు, అలా కాపాడిన వాళ్ళు ఎవరైనా సజీవంగా ఉన్నారా లేదా అనేది కూడా అధికారులకి క్లారిటీ రావడం లేదు. బోటును బయటకు తీసిన తర్వాత మాత్రమే ఎవరు మిస్ అయ్యారు, మిస్ అయిన వాళ్ళలో ఎంతమంది ఏ గ్రామానికి చెందిన వాళ్ళు అనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం 5 వరకు చిన్నపిల్లలు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ పనులతో పాటు ఇటీవల సెలవుల కారణంగా చాలా మంది పిల్లలు ఊర్లోకి వచ్చారు. వీళ్ళందరూ కూడా రేషన్ కార్డుకు సంబంధించిన థమ్ ఇంప్రెషన్స్ ఇవ్వడానికి మండల కేంద్రమైన దేవిపట్నంతో పాటు ఇతర గ్రామాలకు కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఇందులో ఒక రెవెన్యూ సిబ్బంది ఎవరైతే విఆర్ఏగా ఉంటారో విఆర్ఏ కూడా గల్లంతైనట్టు స్థానిక అధికారుల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం కొండమొదలకు సంబంధించిన పూర్తి డేటా ఉన్న విఆర్ఏ కూడా ఈ పడవ ప్రమాదంలో గల్లంతైనట్టుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. అదే నిజమైతే మాత్రం ఇప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారం రావడానికి మరికొంత సమయం పడుతుంది. అలాగే ఆ గ్రామస్తులందరూ కూడా ఈ బాడీలను గుర్తించడానికి, ఎవరు తమవారు గుర్తించడానికి కూడా వాళ్ళందరూ బోట్ల మీదనే సంఘటనా స్థలానికి రావాల్సి ఉంటుంది. కాబట్టి గోదావరి ఒడి ఎక్కువగా ఉంటుంది, గోదావరిలో కనీసం పడవ ప్రయాణం అంటే 2-2.5 గంటల పాటు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వాళ్ళంతా వచ్చిన తర్వాత సంఘటనా స్థలంలో ఎవరైతే గల్లంతైన వారు ఉన్నారో వాళ్ళంతా నిజంగా చనిపోయి ఉంటే చనిపోయిన వాళ్ళ మృతదేహాలను గుర్తించే ప్రక్రియ జరుగుతుంది. టెక్నికల్గా బోట్ రెస్క్యూ ఆపరేషన్స్ అంతా పశ్చిమ గోదావరి జిల్లాలోను, చనిపోయిన వాళ్ళంతా తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు కాబట్టి మృతదేహాలన్నింటినీ కూడా తూర్పు గోదావరి జిల్లా మర్టూరు విలేజ్కు తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ మార్టం అనంతరం బంధువులకు ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఐడెంటిఫికేషన్ తర్వాత వాళ్ళకి అప్పగించే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఒక పెద్ద ప్రమాదం కేవలం నిర్లక్ష్యం కారణంగా ఈరోజు 36 మంది నుంచి 40 మంది వరకు గల్లంతైపోయిన పరిస్థితి, వాళ్ళందరూ కూడా జల సమాధి అయిన వాతావరణం, కేవలం ఆ బోటు ఆపరేటర్ నిర్లక్ష్యం, ఈదురుగాలు ఉన్నాయి, వర్షం వాతావరణం వస్తుంది, మేము ప్రయాణించమని పదే పదే ప్రయాణికులు నెత్తి నోరు కొట్టుకున్నా కూడా బోటు ఆపరేటర్ కనికరించకుండా తను దుస్సాహసం చేశాడు. దానివల్ల ఈరోజు ఒక ఘోరం జరిగింది. నడి గోదావరి సాక్షిగా 36 నుంచి 40 మంది వరకు గల్లంతైన పరిస్థితి, వీళ్ళందరూ కూడా దాదాపు చనిపోయి ఉంటారు. దాదాపు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగి కూడా గడ్డలకు వ్యవధి గడుస్తుంది కాబట్టి ఎవరు సజీవంగా ఉండే అవకాశం లేదని కూడా అధికారులు భావిస్తున్నారు. రవిచంద్ర, మనం చూసినట్లయితే ఇక్కడ నిర్లక్ష్యం కాదు, ఒక రకమైనటువంటి దుస్సాహసం అని చెప్పుకోవాలి. మీరు అన్నట్టుగా వాళ్ళని ఇందాక ఒక సర్వైవర్ ఎవరైతే బ్రతికి బయటపడిందో ఆవిడ ఒక 25 ఏళ్ల మహిళ ఉంటుంది. ఆవిడ ట్రైబ్ అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళ. ఆ అమ్మాయి చీర విప్పేసి నేను ఈదుకుంటూ ఒడ్డు మీదకి వచ్చాను, నేను బ్రతికి పట్టగట్టాను. వాళ్ళందరికి కూడా ఈతొచ్చు, డోర్ తీసి ఉండుంటే కనుక దాంట్లో చాలా మంది బతికి ఉండేవారు అనేది ఒక సర్వైవర్ చెబుతున్నటువంటి మాట. అంటే దాదాపు గిరిజనులందరికీ ఈత వస్తుంది, వాళ్ళు రెగ్యులర్గా గోదావరిలో అటు ఇటు ట్రావెల్ చేసేవాళ్ళు, అందరూ కూడా చాలా స్కిల్డ్ డైవర్స్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళని లోపల డోర్ పెట్టేసి ఒక రకంగా హత్యకు పాల్పడినటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళు డోర్ తీసి ఉంటే వాళ్ళకి బ్రతికే స్వేచ్ఛ ఉండేది, చాలా మంది బ్రతుకుండేవారు. పిల్లలు ఒక విషయం పక్కన పెడదాం, మహిళలు పెద్దవారు ఖచ్చితంగా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు వారిని డోర్ పెట్టి అమానుషంగా లోపల పెట్టేసి ఆ సిమెంట్ బస్తాల బరువుతో వాళ్ళని జలసమాధి చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనిని ఒక మానవ తప్పిదంగా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. పైగా 34 మందికి పైగా గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడిన బోటు నిర్వాహకుడి యొక్క తీవ్ర నిర్లక్ష్యాన్ని మనం ఇక్కడ పదే పదే స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే బోటు
ప్రమాదానికి గురవటం తొలిసారి కాదు. గతంలో కూడా ఈ బోటు ప్రాణాలు తీసిన బోటుగా, ప్రాణాలను గోదావరి సాక్షిగా ప్రాణాలను హరించిన బోటుగా దీనికి గుర్తింపు ఉంది. దాని తర్వాత రిట్రోఫిట్ చేశారు. ఈ బోటును మళ్ళీ ఆధునీకరించి యాజమాన్యం చేతులు మారిన తర్వాత ఈ బోటుకైతే అన్ని అనుమతులు ఉన్నాయి, కానీ కేవలం సిమెంట్ బస్తాలు ఏవైతే నిన్న ఉదయం ఈ బోటు ప్రయాణాన్ని మనం ఒకసారి పరిగణలో తీసుకున్నట్టయితే నిన్న దాదాపు ఉదయం 7:30 గంటల సమయంలో కొండమొదలు గ్రామంలో ఈ బోటు బయలుదేరింది. బోటు బయలుదేరి తరచూ అంటే మార్గ మధ్యలో ఉన్న దేవీపట్నం వచ్చే వరకు మార్గ మధ్యలో ఉన్న అన్ని రేవుల్లోనూ ప్రయాణికులను దించుకుంటూ దేవీపట్నం వచ్చిన తర్వాత తిరిగి వెళ్లే సమయంలో 10 నుంచి 15 వరకు సిమెంట్ బస్తాలను అందులో లోడ్ చేసుకున్నారు. వీటిని కొండమొదలు చేర్చాలనేది ఆ బోట్ ఆపరేటర్ యొక్క ఉద్దేశం. ఈ కొండమొదలకు చేర్చే క్రమంలోనే దాదాపుగా కర్టూరు విలేజ్ ఏదైతే మాటూరు విలేజ్ ఉందో మాటూరు విలేజ్ దగ్గరికి వచ్చేసరికి వర్షంతో పాటు ఈదురుగాలు ప్రారంభమైనవి. ఈదురుగాలు ప్రారంభమైనప్పుడు మహిళలు అలాగే చిన్నపిల్లలతో పాటు కొంతమంది యువకులు కూడా మీరు ఏదైతే షెల్ఫ్స్ ఉంటాయో షెల్ఫ్ల్లోకి వెళ్ళిపోండి అని చెప్పి మొత్తం అన్నింటిని కూడా లాక్ చేసేసారు. లాక్ చేయడం మూలంగానే గాలి ఇటు నుంచి అటు వెళ్ళే అవకాశం లేదు. ఒక్కసారిగా ఈదురుగాలు రావడంతో గాలి వాటు మొత్తం ఆగిపోయింది. గాలి ఎప్పుడైతే ఒకవని వైపు నుంచి రెండో వైపుకి పాస్ అయ్యే అవకాశం లేదు, కేవలం ఈ షట్టర్లు వేయటం వల్ల గాలి ప్రవహించే అవకాశం ఒకవైపు నుంచి రెండో వైపుకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి బోటు ఒకవైపు బోల్తా పడిపోయింది. బోల్తా పడిన 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే నిండా మునిగిపోయిందని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కేవలం ఎంత వేగంగా వెళ్ళగలిగినప్పటికీ కూడా 5 నుంచి 10 మంది మాత్రమే మేము కాపాడగలిగాం, మిగిలిన వాళ్ళని కాపాడుకోలేకపోయామని కూడా చెప్తున్నారు. ఈ బ్రతికి ఉన్న వాళ్ళు కూడా ఏదైతే ఆ లాంచి పైభాగంలో ఉన్నారో పైభాగంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈదుకుంటూ రాగలిగారు. ఈ లెక్కన లాంచ్లో ఉన్నట్టు మీరు చెప్పినట్టుగా లాంచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకి మహిళలకి మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈత వచ్చు. వాళ్ళు రోజు గోదావరితో అవినోభావ సంబంధాన్ని కలిగి ఉంటారు. గోదావరిని ఈదుకుంటూ బయటకు వచ్చిన సందర్భాలు వాళ్ళకి చాలా ఉంటాయి. వరదల సమయంలోనే పూర్తిగా అలజడిగా ఉన్న గోదావరిని దాటుకుని బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో తమ పనులను చక్కబెట్టుకున్న శక్తి వాళ్ళకు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈసారి కేవలం ఒక ఆపరేటర్ యొక్క నిర్లక్ష్యం, అతను ఇంటెన్షనల్ గా వీళ్ళందరినీ కూడా హత్య చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఈ ఘటనను చూసిన తర్వాత. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవిచంద్ర. పాథెటికల్, ఇవరందరూ కూడా జలసమాధి అయిపోయినటువంటి పరిస్థితి అయితే అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. ఎందుకంటే నీటిలో మునిగిన ఒకవేళ గల్లంతైనా లేదంటే మునిగిపోయినా కూడా నీరు బాడీని ఉంచుకోదు, బయటకు పంపించేస్తుంది. కానీ అలాంటి ఆచూకీ ఇంతవరకు బయటకు రాలేదు. ఎవరు గల్లంతైనా వారు బయటకు వచ్చినటువంటి ఆచూకీ ఎక్కడ కనపడడం లేదు. కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా జలసమాధి అయినట్లుగానే భావిస్తూ ఉన్నారు అధికారులు కూడా.